Hey, hello, hi. So, ఇప్పుడు మనం ఒక ఫ్యాసినేటింగ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ గురించి తెలుసుకుందాం. సో ఫ్యాసినేటింగ్ పార్ట్ అంటే ఏంటంటే, మనకి ఫ్లవర్స్ అనేవి మన డైలీ లైఫ్ లో మనకి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఏ సెలబ్రేషన్ వచ్చినా మనం ఫ్లవర్స్ తోనే సెలబ్రేట్ చేసుకుంటాం. సో యాక్చువల్ గా ఫ్లవర్స్ అన్ని మన కోసమే అనుకుంటాం, కానీ ఫ్లవర్స్ అనేవి నేచర్. ఫ్లవర్ అంటే యాక్చువల్ గా సెక్షువల్ ఆర్గాన్ ఆఫ్ ద ప్లాంట్. ప్లాంట్ యొక్క సెక్షువల్ ఆర్గాన్ ని మనం ఫ్లవర్ అంటాం. ఫ్లవర్ లో మనం చాలా పార్ట్స్ చూస్తాం. సో పెడికల్, దీన్ని మనం క్యాలిక్స్ అంటాము. క్యాలిక్స్ లోని ఇండివిజువల్ పార్ట్స్ ని సెపల్స్ అంటాం. అలాగే దీన్ని రిసెప్టకల్, సో అంటే రిసీవ్ చేసుకునేది, పార్ట్స్ అన్నిటినీ రిసీవ్ చేసుకునేది కాబట్టి రిసెప్టకల్. ఇది ఓవ్యూల్, ఇది ఓవరీ. సో ఈ ఓవరీనే మనకి ఫ్యూచర్ లో ఫ్రూట్ అవుతుంది. సో దాన్నే మనం తినేది. ఈ ఓవ్యూల్సే సీడ్స్ అవుతాయి. సో ఇది స్టైల్, ఇది స్టిగ్మా. తర్వాత ఇక్కడ నుంచి పాలన్ ట్యూబ్ వస్తుంది. సో దాని తర్వాత ఇది యాంథర్, ఫిలమెంట్, పెటల్స్, సెపల్స్. ఓకే, సో ఇలా చాలా పార్ట్స్ ఉంటాయి ఫ్లవర్ లో. ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. సో ఎవ్రీ పార్ట్ డిజర్వ్ సంథింగ్. సో ఈ సెపల్స్ తీసుకుంటే ఫ్లవర్ బడ్డింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు, సో ఫ్లవర్ కి ప్రొటెక్షన్ ఇచ్చేది ఈ సెపల్స్. దాని తర్వాత ఫ్లవర్ విచ్చుకున్నాక మనకి పాలినేటర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే ఈ పెటల్స్, పెటల్స్ యాక్చువల్ గా అంత వైబ్రెంట్ కలర్ లో డిఫరెంట్ కలర్స్ లో ఉండడానికి ఎందుకు మెయిన్ రీజన్ అంటే పాలినేటర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం. ఏ పాలినేటర్స్ అంటే మెయిన్ గా ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ కి ఫ్లవర్స్ కి ఉండే ఒక రిలేషన్షిప్ ని మనం మ్యూచువలిజం అంటాం. సో నేను ఈ వీడియోలో మీకు నీట్ లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తున్నాను. సో డోంట్ ఫర్గెట్, మీకు ఇంపార్టెంట్ గా అనిపించేవి మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. సో ద అసోసియేషన్ బిట్వీన్ ఫ్లవర్స్ అండ్ ఇన్సెక్ట్స్, వి కాల్ ఇట్ అస్ మ్యూచువలిజం. రెండు బెనిఫిట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీ అండ్ ఫ్లవర్ తీసుకోండి. బీకి నెక్టార్ వస్తుంది, ఆ నెక్టార్ నుంచి హనీ తయారవుతుంది. బీకి నెక్టార్ వస్తుంది, అలానే అట్రాక్షన్ ఫ్లవర్స్ తో అట్రాక్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లవర్స్ కి క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. సో బీస్ కి నెక్టార్ వస్తుంది, అలానే ఫ్లవర్స్ కి క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. కాబట్టి అది మ్యూచువలిజం అంటాం. యూజువల్ గా చాలా సార్లు అడిగే క్వశ్చన్స్, మనకి ఫాసిల్స్ లో చాలా పాలన్ గ్రెయిన్స్ కనిపించాయి. ఆ ఫాసిల్స్ లో చాలా పాలన్ గ్రెయిన్స్ కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లిగ్నోసెల్యులోస్ అనే మెటీరియల్. ఆ లిగ్నోసెల్యులోస్ అనే మెటీరియల్ ద్వారానే ఫాసిలైజ్ అయిన పాలన్ గ్రెయిన్స్ కూడా ప్రిజర్వ్ అయ్యాయి. సో అదొకటి. దాని తర్వాత మనకి పాలన్ ట్యూబ్ వస్తుంది. ఆ పాలన్ ట్యూబ్ లో ఉండే మెటీరియల్ ఏంటి అని అడుగుతారు. ఆ పాలన్ ట్యూబ్ లో ఉండే మెటీరియల్ పెక్టోసెల్యులోస్. ఓకే, అండ్ దాని తర్వాత మనకి ఎక్సైన్ లేయర్ ఉంది. ఎక్సైన్ లేయర్ అంటే బయట ఉండే లేయర్. ఆ బయట ఉండే లేయర్ దేని ద్వారా తయారైంది అంటే టెపెటమ్ లేయర్స్ ద్వారా తయారైంది. ఆ టెపెటమ్ లేయర్స్ లో ఉండే మెటీరియల్ ఏంటంటే స్పోరోపాలినిన్. ఓకే, ఆ టెపెటమ్ లేయర్స్ లో ఉండే మెటీరియల్ స్పోరోపాలినిన్. ఎందుకంటే ఎక్సైన్ లో మనకి స్పోరోపాలినిన్ ఉంటుంది కాబట్టి అది చాలా హార్డ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్లవర్స్ లో ఈ నాలుగు బ్రాల్స్ ఉంటాయి. ఈ నాలుగు బ్రాల్స్, ఒక బ్రాల్ వచ్చి మనకి క్యాలిక్స్, ఇది క్యాలిక్స్, ఇది కొరోలా. కొరోలా అంటే మనకి కిరీటం లాగా అనమాట. ఫ్లవర్ కి ఇది చూడడానికి కిరీటం లాగా ఉంటుందని దానికి ఆ పేరు పెట్టారు. దాని తర్వాత ఆండ్రీషియం. సో ఇది మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని ఆండ్రీషియం అంటాం, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని గైనీషియం అంటాం. సో ఆండ్రీషియం, గైనీషియం బయట నుంచి లోపలికి ఆర్డర్ అడుగుతారు యూజువల్ గా. క్యాలిక్స్, కరోలా, ఆండ్రీషియం, గైనీషియం, ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడైతే మీకు అనకాడమీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా మీకు ఫ్రీ కంటెంట్ ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫ్రీ కంటెంట్ లో మీకు నీట్ యూజీ 2022 ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో మనకి తెలుసు జూలై 17 ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ టెస్ట్ లో ఏంటంటే మీకు టోటల్ గా 720 marks ఉంటాయి. ఆ 720 marks లో హాఫ్ ఆఫ్ ద మార్క్స్, 360 marks వరకు కూడా మీకు
బయాలజీ పార్ట్ కవర్ అవుతుంది. అంటే బాట్నీ 180, సో ఫిజిక్స్, సో బాట్నీ 180, జువాలజీ 180. సో అండ్ బాట్నీ, జువాలజీ, కెమిస్ట్రీ మీకు మెయిన్ గా స్కోరింగ్ పార్ట్. సో ఈ స్కోరింగ్ పార్ట్ లో మీరు ఎంత నేర్చుకుంటారంటే, సో మీరు మెయిన్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్ గా స్కోర్ చేయొచ్చు అన్నమాట. అండ్ డోంట్ ఫర్గెట్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది కూడా. మీరు ఒక క్వశ్చన్ కానీ రాంగ్ గా ఆన్సర్ చేస్తే 5 marks లూజ్ అవుతారు, అదే అటెంప్ట్ చేయకపోతే 4 marks లూజ్ అవుతారు. సో థింక్ యువర్ సెల్ఫ్, ఒక క్వశ్చన్ కి వాళ్ళు 4 marks ఇస్తున్నారు అంటే ఆ క్వశ్చన్ ఎంత వాల్యుబుల్ గా ఉంటుందో. సో ఆ క్వశ్చన్ ఎలా ఆలోచిస్తారో మీరే ఊహించుకోండి. అదే ఎంసెట్ అయితే మీకు ఒక క్వశ్చన్ కి 1 mark క్యారీ చేస్తుంది. సో కాబట్టి డోంట్ ఫర్గెట్. సో టు నీట్ యూజీ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు కాబట్టి ఈ టర్బో 15 test series ని కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. ప్రతిరోజు ఉంటుంది 7:30 PM కి, 30 minutes 15 questions. సో జస్ట్ 15 questions ఏ. అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి పేమెంట్ ఉండదు. మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవాలంటే ఈ రెఫరల్ కోడ్ ఇస్తే సరిపోతుంది, GSS03. ఈ రెఫరల్ కోడ్ తోటి మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. సో GSS03 మర్చిపోద్దు. అండ్ ఇంకొకటి మళ్ళీ ఫ్లవర్ పార్ట్స్కి వెళ్ళిపోదాం. సో ఈ టెస్ట్ వల్ల మీకు యాక్చువల్గా బెనిఫిట్ ఏంటంటే, మీకు డైలీ టాపిక్ వైజ్, సో ఈ క్వశ్చన్స్ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్యూరేట్ చేసిన క్వశ్చన్స్, అండ్ డైలీ ప్రాక్టీస్కి హెల్ప్ అవుతుంది. ఎవ్రీ వీక్ టాప్ పర్ఫార్మెన్స్కి అన్అకాడమీ గుడీస్ ఇస్తారు. అండ్ ఓకే, సో ఇప్పుడు మనం ఫ్లోరల్ పార్ట్స్కి వెళ్ళిపోదాం. సో ఈ ఫ్లోరల్ పార్ట్స్లో ఫస్ట్ వాల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటేనే మనం యాంజియోస్పర్మ్స్ అంటాం. సో యాంజియోస్పర్మ్స్ అనేది ఫ్లవర్స్లో, అదే ప్లాంట్స్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ని ఆక్యుపై చేస్తుంది. మనం హ్యూమన్స్ ఎలాగో, సేమ్ యాంజియోస్పర్మ్స్ కూడా అలానే అనమాట. ప్లాంట్స్లో అది హైయెస్ట్ లెవెల్. సో వాటి సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ని వాటిని చాలా స్పెషల్ చేసింది. ఈ సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ వల్ల మనకి బెటర్ ప్లాంట్స్ వస్తాయి, న్యూ వేరియంట్స్ వస్తాయి. అండ్ మనకి రెండు బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలిస్తే సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా సెక్షువల్ రీప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ బాట్నీలో చాలా ఇంపార్టెంట్ టాపిక. ఎందుకంటే ఫ్లవర్లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్లవర్లో క్యాలిక్స్, కరోలా, సో టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఆండ్రీషియం, టైప్స్ ఆఫ్ ఆండ్రీషియం, టైప్స్ ఆఫ్ గైనీషియం, పాలినేషన్, టైప్స్ ఆఫ్ పాలినేషన్, సో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, పాలన్ ట్యూబ్ ఎలా ఫామ్ అవుతుంది. సో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ చాప్టర్ కొంచెం వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది. సో అన్ని పార్ట్స్ కూడా మెయిన్గా సెక్షువల్ రీప్రొడక్షన్ కోసమే ఏం చేస్తుంది అనమాట. కొన్ని అయితే స్టెరైడ్ ఏం రీప్రొడక్షన్ చెయ్యవు. సో మనం ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అర్థం చేసుకోవాలి అంటే ఫ్లవర్లోని ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్డ్గా మనకి అర్థం అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్స్ అంటే ఏంటంటే, వెరీ అవుటర్ మోస్ట్గా ఉండే ఆ బ్రాల్ పేరు క్యాలిక్స్. అది యూజువల్గా ఆ ఇండివిజువల్ యూనిట్స్ని మనం సెపల్స్ అంటాం. ఓకే, సో ఆ సెపల్స్లో ఏంటంటే మనకి బడ్డింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. యూజువల్గా గ్రీన్ కలరేషన్, అది ఫోటోసింథసిస్ చేస్తుంది. అండ్ కొన్ని ఇన్స్టెన్స్లో కొన్ని అయితే కలర్డ్గా కూడా ఉంటాయి. సో క్యాలిక్స్ చిన్న బడ్ స్టేజ్లో ఉండేటప్పుడు దాన్ని పెటలాయిడ్ అంటారు. సో కొన్ని ఒక బడ్ స్టేజ్లో, సారీ, అది పెటల్స్ లాగా కలర్ వేరే కలర్లో ఉంటే దాన్ని పెటలాయిడ్ అంటారు. సో క్యాలిక్స్ ప్రామినెంట్గాను ఉంటుంది లేదా అసలు ఉండదు కూడా కొన్నిసార్లు. దాని తర్వాత కరోలా, ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్. దానికోసమే పూల్ మనం కోసేస్తాం. సో యాక్చువల్గా ఆ కలర్స్ అన్ని మన కోసం కాదు, ఆ కలర్స్ అన్ని పాలినేటర్స్ కోసం, వాటిని అట్రాక్ట్ చేయడం కోసం. సో అది సెకండ్ రాల్. సో ఈ పెటల్స్ వచ్చి ఫ్రాగ్రెంట్, మంచి వాసన కలిగినవిగా ఉంటాయి. కలర్డ్, రకరకాల కలర్స్ ఉంటాయి వీటిలో. అండ్ చాలా థిన్గా, సాఫ్ట్గా ఉంటాయి. సో ఇవి వచ్చి ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్కి హెల్ప్ అవుతుంది.
ఎందుకంటే ఇవి యానిమల్స్ ని ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి. సో క్యాలిక్స్ కరోల ఈ రెండు వ్రాల్స్ గురించి ఈరోజు మీరు తెలుసుకున్నారు ఈ వీడియోలో. అండ్ మర్చిపోవద్దు ద క్యూరేటెడ్ టెస్ట్ టర్బో 15 టెస్ట్ సిరీస్. సో ఇది ఎవ్రీడే 7:30 PM కి జరుగుతుంది. మీకు నేను లింక్ ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు ఎన్రోల్. మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎవ్రీడే నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు ఆ టైంకి ఈజీగా ఆ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. జస్ట్ గివ్ 30 minutes ఆఫ్ యువర్ టైం ఎవ్రీడే ఫర్ ప్రాక్టీస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.